ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాలపు శుభవందనాలు మీ అందరికీ తెలియచెప్తున్నాను. బాగున్నారా? అందరూ ఎలా ఉన్నారా? దేవునికి స్తోత్రం. మీరందరూ బాగున్నారు, నేను కూడా బాగున్నాను. మీ వందనాలకి, మీ ప్రైజ్లాడికి గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించినగాక. అమ్మ, ఈ ఉదయం వాగ్దానం కోసం, దేవుని వాక్యం కొరకు ఎదురు చూస్తున్న మీ అందరికీ కూడా శుభమైన కార్యాలు దేవుడు ఈరోజు మీ జీవితాల్లో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆమేన్. హల్లెలూయా. ఏమా, రాత్రి మంచిగా నిద్రపోయారా? చాలా ఆనందంగా గడిపారా? దేవునికి స్తోత్రం. ప్రభు రాకడ దినాలు కదా, ఎప్పటికైనా అందుకే అంటున్నాడు ఆయన మనతో చెప్తున్న మాట, మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. దేవునికి స్తోత్రం. మెలకువగా ఉండి ఆ సమయంలో ప్రార్థన సమయాన్ని మనం దోచుకోకుండా ఉదయకాలం కానీ, మధ్యాహ్నం కానీ, సాయంత్రం కానీ, ఎప్పటికైనా మనం బైబిల్ చదువుతున్నలో కానీ, ప్రార్థన చేయటంలో కానీ వెనకం చేయవద్దు. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు దేవుని యొక్క వాగ్దానం లూకా సువార్త 1:50 చదువుతున్నాను. ఆయనకు భయపడు వారి మీద ఆయన కనికరము తరతరములకు ఉండును. ఆయన తన బాహువుతో పరాక్రమమును చూపెను. వారి హృదయముల ఆలోచన విషయమే గర్విష్ఠులను చెదరగొట్టెను. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఆయనకు భయపడు వారి మీద. అంటే ఎవరికి భయపడే వారి మీద? దేవునికి ఎవరైతే భయపడతారో, దేవుని చిత్తానికి, దేవుని మాటకి, దేవుని ఆజ్ఞకు, దేవుని యొక్క సేవకులకు ఎవరైతే భయపడతారో వారి కోసము భయపడే వారి గురించి ఈరోజు దేవుడు మాట్లాడుతున్న మాట. అంటే భయం లేని వారు కూడా చాలామంది ఉన్నారు కదండి. దేవుని భయం లేకుండా, దేవుని యొక్క చిత్తమును నెరవేర్చుకోకుండా, దేవుని మాట వినుకోకుండా ఎంతోమంది వ్యతిరేకులు, స్త్రీలు ఉన్నారు, పురుషులు ఉన్నారు, కుటుంబం ఉంది, బైబిల్లో ఎన్నో ఉన్నాయి, మన జీవితాల్లో కూడా ఉన్నాయి. కానీ ఇక్కడ మాత్రం ప్రత్యేకంగా దేవుడు భయపడే వారి మీదకి గురించే ఆయన మాట్లాడు. ఆయనకు భయపడు వారి మీద ఆయన కన్నికరము తరతరములకు ఉంటుంది. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, మనం అనుకుంటాం కదా, నీతిమంతులకి ఎందుకు ఇన్ని శ్రమలు, ప్రార్థన పరులకి ఎందుకు ఇన్ని శ్రమలు, తర్వాత దేవుణ్ణి వెంబడిస్తున్న మా జీవితాలలో ఎందుకు మాకు ఇన్ని శ్రమలు అని మనం అనుకుంటాం. కానీ దేవుని బిడ్డల మీద దేవుని కనికరం అంట ఎంత అద్భుతమైన కనికరం అంటే తరతరములకు ఉంటుంది. తరతరములంటే నీవు, నీ బిడ్డలు, బిడ్డల మీద దేవుని కనికరాన్ని నిజంగా తల్లిదండ్రులు చూపుతున్న భయం మీద, తల్లిదండ్రులు చూపుతున్న భక్తి మీద, తల్లిదండ్రులు చూపుతున్నటువంటి విశ్వాసం మీద ఈ వాక్యం వింటున్నాయ్యా. దేవుడు మనతో మాట్లాడుతున్నారు కదూ. నీవు నిజంగా దేవునికి భయపడుతున్నావా? దేవుని యందు భయభక్తులు కలిగిన వారికి అన్ని కష్టాలు వస్తాయి, శ్రమలు వస్తాయి, రానియండి, ఏం కాదు మన భయం. అందుకే అన్నాడు, నీ భక్తి నీకు తప్పకుండా కార్యం చేయదాని యోగు చెప్పినట్లుగా. మనము ఈ రోజున ఇంత ధైర్యంగా ఉంటున్నామంటే గల కారణం కేవలము దేవుడు మనము చూపుతున్న భక్తి. మనం దేవునిలోనే నిలిచి ఉంటున్నాం, ప్రార్థనలో నిలిచి ఉంటున్నాం, భయభక్తుల్లో నిలిచి ఉంటున్నాం. కాబట్టి దేవుని యొక్క సన్నిధిలో మనకి ఎన్నో కష్టాలు, ఎన్నో వ్యాధులు, ఎన్నో బలహీనతలు మన జీవితంలో వస్తూ ఉన్నాయి. కానీ తప్పకుండా ఆ దేవదేవుడు మన జీవితంలో ఆయన కృపా కనికరాన్ని చూపించగలిగిన ఆ దేవాతి దేవుడు మన పక్షంలో నిలిచి ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. అందుకే అంటున్నారు, ఆ ప్రేమ, ఆ భక్తి తరతరముల వరకు నిలుచునుగాక. ఎక్కడ వరకు నిలుస్తుందటమ్మా? తరతరములకు దేవుని యొక్క భక్తి, దేవుని యొక్క ప్రార్థన, దేవుని యొక్క విశ్వాసము మన జీవితములో తరతరములకు నిలిచేటువంటి కృపను దేవుడు మనకి ఇయ్యబోతున్నాడు. దేవునికి స్తోత్రం. నిజంగా నీ భక్తిని బట్టి, నీ భయమును బట్టి మాకెందుకు ఇంత భక్తిగా ఉండటం వలన, ఇంత భయంగా ఉండటం వలన, ఇంత ఇదిగా ఉండటం వలన ఎందుకు మా జీవితంలో ఇలాంటివి జరుగుతున్నాయని చాలాసార్లు అనుకుంటాం కదా. నువ్వు, నేను అనుకున్నాం కదా, భక్తిహీనులు బాగున్నారు, ప్రార్థన లేని వాళ్ళు బాగున్నారు, అటు ఇటు ఉన్నవాళ్ళు బాగున్నారు, నేను ఎందుకు ఇంతగా భయభక్తులు కలిగి ఉంటే, ఇంతగా నేను దేవుని యొక్క సన్నిధిలో నిలిచి ఉంటే, దేవుని యొక్క కృప ఎందుకు నన్ను ఇంతగా వెంటాడుతుంది అని అనుకుంటున్న మన జీవితంలో దేవుడు ఖచ్చితంగా దేవుని కృప, దేవుని కనికరం, దేవుని యొక్క ఆశీర్వాదము దేవుడు మన మీదకి ఇయ్యబోతున్నాడు. ఆమేన్.
హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునిగాక. స్తోత్రం. అందుకంటున్నాడు దేవుడు ఎంతగా మరి మన నీ జీవితంలో నా జీవితంలో కార్యం చేయబోతున్నాడంటే, ఎంత కృప చూపించబోతున్నాడంటే, ఎంత అద్భుతం చేయబోతున్నాడంటే, అలాంటి అద్భుతమైన కార్యాలు చేసి ఆ దేవదేవుడు మనతో ఉండగా వాక్యం వింటున్న నీవు భయపడుతున్నావా? దేవుని యొక్క సన్నిధానంలో కన్నీరు కారుస్తున్నావా? ఏడుస్తున్నావా? వేదన చెందుతున్నావా? భయపడబాకు. తప్పకుండా ప్రభుని యేసు మనతో ఉంటాడు. తప్పకుండా దేవాతి దేవుడు మనంతో మన మధ్యలో సంచారం చేస్తున్నాడు. నీతో ఉంటాడు, నీ మధ్యలో ఉంటాడు, నీ కార్యములైనా చేస్తాడు. ఆమె చెప్పండి, అందరూ చెప్పండి, నేను భయం, నువ్వు చూపుతున్న భయము భక్తి నీకు నిత్యము తోడుగా ఉంటుంది. నువ్వు కారుస్తున్న కన్నీరు నిత్యము నీకు ఆశీర్వాదంగా మారుతుంది. నిజంగా నీ పిల్లల కోసం ఏడుస్తున్నా, నీ అనారోగ్యం కోసం ఏడుస్తున్నా, నీ భర్త కోసం ఏడుస్తున్నా, లేకపోతే నీ కుటుంబం కోసం ఏడుస్తున్నా, నీ పరిస్థితుల కోసం ఏడుస్తున్నా, తప్పకుండా నీ భక్తి, దేవుని కనికరము నీ మీద, నీ పిల్లల మీద, నీ పరిస్థితుల మీద తరతరములకు ఉండబోతుంది. దేవుడి మాటలు దీవించి నిన్ను ఆదరించునుగాక. ప్రార్థన చేసుకుంటూ, మహాపరిశుద్ధుడైన తండ్రి, మీకు స్తోత్రములు. దేవా, యెషయా ఇదిగో నా తండ్రి, మీరు మాతో ఉండి నాయన ఈ ఉదయ కాలమున వాక్యం వింటున్న ప్రతి బిడ్డను కూడా మీరు దర్శించిన తండ్రి. యెషయా నాయన, మీరు మా మధ్యలో ఉండి తండ్రి కనికరము చూపే దేవుడు అయ్యా, కృప చూపే దేవుడవు కాబట్టి తండ్రి మీ సన్నిధిని మాతో ఉంచి నాయన, ఉదయం ఎవరైతే దుఃఖముతో వ్యాధితో బాధపడుతున్నారో తండ్రి, వారిని ముట్టి స్వస్థపరిచి తాకి విడుదలచ్చి దీవించమని యేసునామం అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్. అమ్మా, దేవుడు మిమ్మల్ని దీవించండుగాక. ఆమేన్.